అయోధ్యలో శ్రీరామ మందిర భవ్యక్షేత్రం ప్రారంభోత్సవం. శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గాలలో ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాన్సువాడ మండలం పోచారం తాండా హనుమాన్ మందిరం, పోచారం రామాలయం, వీర్కూర్ రామాలయం, కిష్టాపూర్ హనుమాన్ మందిరాలలో ఈ రోజు జరిగిన ప్రత్యేక పూజలలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. 500 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కళ నెరవేరడంతో భక్తజనం ఆనందం వ్యక్తం చేశారు. రాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని ఊరూరా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఇది 500 సంవత్సరాల కళ. ఎంతో మంది ఈ యొక్క అయోధ్య రామ మందిర కొరకు తమ యొక్క ప్రాణాలను అర్పించారు. అందులో భాగంగా మనం ఈనాడు ఆ యొక్క కళ అనేది సాకారమైంది. దానిని ఒక పండుగలాగా ఒక ఉత్సవంలాగా జరిపే ఉద్దేశంతో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దేశం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం కొనసాగుతుంది. అందులో భాగంగా ఈనాడు మన బాన్సువాడ పట్టణంలో మన యొక్క శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఎన్జిఓస్ కాలనీ ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి నిశ్చయించుకొని ఉదయం నుంచి కూడా గల్లీ మొత్తం ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు ఇంటి మూడు చక్కటి రంగవల్లు వేసుకుని తోరణాలు కట్టుకుని ఇప్పుడు అందరం కూడా సామూహికంగా మన యొక్క గణేష్ మండలి వద్ద ఉదయం నుంచి సామూహిక హనుమాన్ చాలీస పారాయణం, సామూహిక శ్రీ రామకృష్ణ స్తోత్ర పారాయణం గావించుకొని అలాగే రాముని యొక్క అభిషేక కార్యక్రమం గావించుకొని ఈ యొక్క రామ మందిర ఈరోజు అయోధ్యలో రాముని గుడిని ప్రారంభించినటువంటి మంచి శుభతరుణంలో మా ఊరిలో నుంచి దేవుణ్ణి శ్రీరాముణ్ణి పెద్ద ఎత్తున ఊరిలో అలంకరించి ఊరేగించడం జరుగుతుంది. ఇటువంటి శుభప్రదమైన రోజు అందరూ సాయంత్ర వేళలో ఈ ఇళ్లలో కూడా 5 దీపాలు పెట్టి మంచిగా పూజించాలని చెప్పేసి మన దేశం గౌరవం ప్రపంచ ఖ్యాతి చాటినట్టుగా మన హిందువులందరూ గర్వించదగ్గటువంటి మంచి విషయం ఇది. ఈ దేవుడిని మన గ్రామాన్ని మంచిగా చూడాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈరోజు మనకు పునః స్వాతంత్రం దొరికినట్టుగా నేను భావిస్తున్నాను. 500 సంవత్సరాల దాస్య శృంఖలాలను తెంచుకొని ఈరోజు మనం తిరిగి మళ్ళీ స్వాతంత్రం పొందినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు దీపావళిలాగా శ్రీరామనవమిలాగా కలిపి రెండు కలిపి శ్రీరామనవమి దీపావళిగా జరుపుకుంటున్నాం. ఈరోజు నుంచి ప్రతి సంవత్సరం ఇదొక పండగలాగా మిగిలిపోతుంది. ఇది మనకు 500 సంవత్సరాల నుంచి మనం ఏదైతే బాధను అనుభవిస్తున్నామో ఈ మనం ఇప్పుడు ఈ తరం ఏదైతే ఉన్నదో మనం చూస్తున్నాము. ఇది